हेलो एव्रीवन वेलकम टू अवर चैनल रेंडु तेलुगु राष्ट्रालोनु रोजु रोजुकी रिकार्ड स्थायिलो नमोदवुतुन्नटुवंटि उष्णोग्रतलु उत्तर ओरिस्सा प्रांतंलो एर्पडिनटुवंटि अल्पपीडनं विवरालकु वेल्दां वातावरण परिस्थिति एंटि ए जिल्लाल्लो वर्षालु पडतायि उष्णोग्रतलु ए विधंगा उंडनुन्नायि इला पूर्ति समाचारान्नि तेलुसुकोवडं मीरु इंका मन ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి లేట్ చేయకుండా వివరాలను గనుక వెళ్ళినట్లయితే గత రెండు రోజులుగా ప్రతి చోట కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుతున్నాయి ముఖ్యంగా మధ్యాంధ్ర అదే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో చాలా ప్రదేశాల్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే నమోదవడంతో రానున్నటువంటి రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ముఖ్యంగా మనకి మధ్యాంధ్ర రాయలసీమ గుంటూరు కృష్ణా కోనసీమ అదే విధంగా కర్నూలు ప్రకాశం చిత్తూరు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉంటాయి ఇక మధ్యాంధ్ర ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కొంతమేర తగ్గే అవకాశం ఉంది మధ్యాంధ్ర అంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు పాడేరు లంబసింగి సీతమ్మధార టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల దూరంలో గంటకి 12 కిలోమీటర్ల వేగంతో విస్తరించినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో కూడా కొంతమేర వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఆదిలాబాద్ నిజామాబాద్ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది రానున్నటువంటి రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు కానీ ఉత్తర ప్రాంతంలో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు ఉండగా మిగిలిన దక్షిణ ప్రాంతం అంతా పొడి వాతావరణం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో